నేను దారిలో వెళ్తుండగా ఈమె రోడ్డు పక్కగా కూర్చొని ఉండటం గమనించాను. నేను ఆవిడ దగ్గరికి వెళ్లి అడిగాను, ఏం పని చేస్తుంటారమ్మా మీరు అని. ఈ అట్టపెట్టలు అమ్ముకొని బతుకుతానమ్మా అన్నారు. మీ ఇల్లు ఎక్కడమ్మా అని అడిగాను. మీ వాళ్ళు ఎవరూ లేరా అమ్మా అని అడిగాను. ఇంతకు ముందు ఏం పని చేసేవారు అని అడిగాను. దానికి ఆమె చెప్పిన సమాధానం, పాచి పని చేసుకుని బతికేదాన్నమ్మా అన్నారు. తిన్నారా అమ్మా అని అడిగాను. లేదమ్మా, ఇంకా డబ్బులు రాలేదు, వీటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో తినాలి అన్నారు. నా సైడ్ నుండి ఆమెను కాస్త సంతోషపరిచేందుకు ఫస్ట్ ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాను, అలానే వాటర్ బాటిల్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత ఆమె ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొంత అమౌంట్ ని కూడా ఇచ్చాను. ఆమె చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా అనిపి నేను దారిలో వెళ్తుండగా ఈవిడతో మాట్లాడాలనిపించి ఈమె దగ్గరకు వెళ్లాను. ఎక్కడ నుండి వస్తున్నారమ్మా అని అడిగాను. ఇంటి నుండి వస్తున్నాను అన్నారు. ఏం చేస్తుంటారమ్మా అని అడిగాను. పాచి పని చేసుకుంటుంటానమ్మా ఈ చుట్టుపక్కల ఇళ్లలో అని చెప్పారు. ఎంత వస్తుందమ్మా మీకు అని అడిగాను. నెలకు 1000 రూపాయలు ఇస్తారమ్మా అన్నారు. ఎలా సరిపోతుందమ్మా మీకు అని అడిగాను. తప్పదమ్మా, సర్దుకుంటున్నాను అన్నారు. సరే మరి ఉదయం తిన్నారా అని అడిగాను. లేదమ్మా, ఇంకా తినలేదు అన్నారు. సరే ఈ ఫుడ్ ప్యాకెట్ తీసుకోండి అని చెప్పాను. అందులో మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చూస్తారా అని అడిగాను. ఆమె ఓపెన్ చేశారు. ఏముందమ్మా అందులో అని అడిగాను. మనీ ఉన్నాయమ్మా అంటూ సంతోషపడ్డారు. అలానే మనీ స్టిక్ చేసిన వాటర్ బాటిల్ ఇచ్చాను. ఆ బాటిల్ కి ఏముందో చూసారా అని అడిగాను. ఆమె ఆ బాటిల్ ని చూసి మనీ ఉందమ్మా అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరే అమ్మా, ఎండలో వెళ్తున్నారు కదా, ఈ గొడుగు కూడా తీసుకోండి అని చెప్పి గొడుగు కూడా ఇచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ యాక్సెప్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నేను ఈవిడని కొంత సర్ప్రైజ్ చేయబోతున్నాను. నేను ఈవిడ దగ్గరకు వెళ్లి ఎక్కడ నుండి వస్తున్నారు అని అడిగాను. కట్టెలు కొట్టుకుని వస్తున్నానమ్మా అన్నారు. సరే కాసేపు ఆ బుట్ట కింద పెడతారా, మాట్లాడుకుందాం అని అడిగాను. ఆ బుట్ట కింద పెట్టడానికి కొంచెం హెల్ప్ చేశాను. మీరే కొట్టుకుని వెళ్తున్నారా అని అడిగాను. అవునమ్మా అన్నారు. మీ ఆయన ఏం చేస్తుంటారు అని అడిగాను. మా ఆయన లేరమ్మా, చనిపోయారు అని చెప్పారు. పిల్లలు ఏం చేస్తుంటారు అని అడిగాను. ఒక కొడుకు ఉన్నారమ్మా, నా దగ్గరే ఉంటాడు అన్నారు. మిమ్మల్ని బాగా చూసుకుంటారా అని అడిగాను. బాగా చూసుకుంటాడమ్మా అని చెప్పారు. ఆ మాట నాకు చాలా మంచిగా అనిపించింది. మీరేం పని చేస్తుంటారు అని అడిగాను. కూలి పనికి వెళ్తుంటానమ్మా అన్నారు. రోజుకి ఎంత వస్తుంది అని అడిగాను. 200 రూపాయలు ఇస్తారమ్మా అన్నారు. ఆవిడని నా సైడ్ నుంచి కాస్త సంతోషపరిచేందుకు కొంత అమౌంట్ ని ఇచ్చాను. ఆవిడ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, కాసేపటి తర్వాత యాక్సెప్ట్ చేశారు. అలానే ఫుడ్ ప్యాకెట్ అండ్ మనీ స్టిక్ చేసిన బాటిల్ కూడా ఇచ్చాను. ఆ బాటిల్ ని చూడండి ఒకసారి అని అడిగాను. దానికి కూడా అమౌంట్ ఉండడం చూసి ఆమె సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈమె రోడ్డు మీద కాగితాలు ఏరుకుంటూ కనిపించారు. నేను ఆవిడ దగ్గరకు వెళ్లి అడిగాను, ఏమ్మా ఇక్కడేం చేస్తున్నారు వాటితో అని. దానికి ఆమె చెప్పిన సమాధానం, వాటిని తీసుకెళ్లి అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటాను అన్నారు. ఏం పని చేస్తుంటారమ్మా అని అడిగాను. నేను పాచి పని చేసుకుంటానమ్మా, రోజుకి 50 రూపాయలు ఇస్తారు అన్నారు. అది ఎలా సరిపోతుందమ్మా అని అడిగాను. దానికి ఆవిడ కన్నీళ్లే సమాధానం చెప్పాయి. నాకు కాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొన్ని రోజులుగా పనికి వెళ్లలేకపోతున్నాను అన్నారు. సరే మరి తిన్నారా అని అడిగాను. లేదమ్మా, ఇంకా తినలేదు అన్నారు. నేను ఆవిడకి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చి ఒకసారి ఓపెన్ చేసి చూస్తారా, మీకు సర్ప్రైజ్ తెచ్చాను అని చెప్పాను. ఆవిడ అందులో ఓన్లీ ఫుడ్ ఉందనుకున్నారు, కానీ అందులో మనీ ఉండటం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత మనీ స్టిక్ చేసిన వాటర్ బాటిల్ కూడా ఇచ్చాను. ఆ మనీ చూసి ఆవిడ చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. ఎంత అంటే ఆవిడ నవ్వులోనే కనిపిస్తుంది. నేను రోడ్డుపై వెళ్తుండగా ఇతను సోడా బండి పెట్టుకుని కనిపించారు. నేను అతని దగ్గరకు వెళ్లి అడిగాను, ఏం చేస్తుంటారు తాత అని. సోడా వ్యాపారం చేస్తుంటానమ్మా అన్నారు. ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఇక్కడ చూడలేదు తాత అని అన్నాను. నేను ఎండాకాలంలో మాత్రమే పెడతానమ్మా అన్నారు. ఈ సోడా కూడా ఎండాకాలం తప్ప మామూలు రోజుల్లో అంతగా జరగవు అన్నారు. మీ పిల్లలు ఏం చేస్తుంటారు అని అడిగాను. పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారమ్మా అన్నారు. మిమ్మల్ని బాగా చూసుకుంటారా అని అడిగాను. అంతగా ఏం లేదమ్మా అంటూ కొంచెం ఇబ్బందిగా చెప్పారు. అంత ఒంటరిగా కష్టపడుతున్న అతన్ని కాస్త సంతోషపరిచేందుకు కొంత అమౌంట్ ని ఇచ్చాను. అవి తీసుకోవడానికి చాలా మొహమాట పడ్డారు, కాసేపటి తర్వాత యాక్సెప్ట్ చేశారు. అలానే ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాను. అండ్ ఎప్పుడు మీ సోడానే కాదు తాత, మా వాటర్ కూడా తాగండి అని చెప్పి మనీ స్టిక్ చేసిన వాటర్ బాటిల్ ఇచ్చాను. ఆ వాటర్ బాటిల్ కి ఏముందో చూసారా అని అడిగాను. ఫస్ట్ అతను సరిగా గమనించలేదు, కాసేపటి తర్వాత చూశాక సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. ఏదో టెన్షన్ లో నాకు తిరిగి ఇచ్చేబోయారు. లేదు తాత, అది మీకే అని చెప్పాను. చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు చాలా మంచిగా అనిపించింది. వాట్ అ వండర్ఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ.